మొట్టమొదటిసారిగా వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నియోజకవర్గం ఇన్ఛార్జిలు అదే మరిగా నియోజకవర్గం పార్టీ అబ్జర్వర్లు మిగిలిన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు వీరే కాకుండా ముఖ్యమైన నాయకులందరికీ కూడా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మనందరం ఈ సమావేశంలో అతి ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం భవిష్యత్తుకు గ్యారంటీ బాబు భరోసా అనే కార్యక్రమం కింద 45 రోజులు ఈ కార్యక్రమాన్ని మనం తీసుకుంటున్నాం అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నారు అందరికీ ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మన మీద ఉంది మీరు ఒక్కసారి చూస్తే మన కార్యక్రమాన్ని బాదుడే బాదుడితో ప్రారంభించాం ఆ రోజు రాష్ట్రంలో ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి కష్టాలు చెప్పుకోలేని పరిస్థితి పక్క వాళ్ళతో కూడా ఇబ్బందులు చర్చించలేని పరిస్థితి ఎక్కడన్నా నోరిప్పితే ఏమవుతుందో అని భయపడే పరిస్థితి నుంచి ఆ రోజు నేను ఆముదాల వలసలో మొట్టమొదటిసారిగా బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఆ తర్వాత మహానాడు వస్తే మహానాడు ఫెయిల్ చేయడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తే రెట్టింపు ఉత్సాహంతో మీరు ఎన్ని చేసినా మేము పోయి తీరుతామని ప్రకాశానికి వచ్చి ఒంగోలులో బ్రహ్మాండంగా మహానాడు జయప్రదమైందంటే అది తెలుగుదేశం పార్టీకి ఉండే శక్తి మనకుండే కేడర్ బలం అక్కడి నుంచి మనం ఎన్ని ఆలోచించిన తర్వాత అనేక కార్యక్రమాలకు ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇదేం కర్మ కార్యక్రమం కూడా తీసుకున్నాం ఈ రాష్ట్రంలో జరిగే అరాచక పాలన విధ్వంసం ఇంకొక పక్కన మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి ఆగిపోవడం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా నాశనం చేయడం ఈరోజు ఎక్కడికక్కడ ఉపాధి కానీ అన్ని దెబ్బతినే పరిస్థితి వస్తే ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాం మంచి ఆదరణ వచ్చింది ఈ రెండు కార్యక్రమాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం నియోజకవర్గం ఇన్ఛార్జిలు అన్ని గ్రామాల్లో సందర్శించారు నేను కూడా ఎన్ని నియోజకవర్గాలు వీరైతే అని నియోజకవర్గాలకు వెళ్ళాను ఇంకో పక్కన యువగళం పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది 195 రోజుకు వచ్చాం ఆ కార్యక్రమం కూడా ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలన్నా నిర్విరామంగా ఆ కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమాలన్నీ మనం చూస్తే నిన్న కూడా యువగళం పాదయాత్ర జరుగుతూ ఉంటే ఎదురొచ్చి దాడులు చేయడం మళ్ళా పోలీసులు మన మీద కేసులు పెట్టడం అంటే వాళ్ళే మన మీదకి వచ్చి దాడులు చేసి మన మీదన మాట్లాడితే ఆత్మరక్షణ కోసం ఇది తప్పు అని అంటే తిరిగి మన మీద కేసులు పెట్టే దౌర్భాగ్యం సాగునీటి ప్రాజెక్టులపై విధ్వంసంపై నేను 10 జిల్లాలు 10 రోజులు తిరిగాను మొత్తం 13 జిల్లాలు కవర్ చేశాను నేను వచ్చినప్పుడు అంగళ్ళలో కానీ పొంగునూరులో కానీ దారిలో వస్తా ఉంటే వీళ్ళ అవినీతి బయట పెడతామని ఈ దారిలో రాకూడదని అక్కడ అడ్డుపడి నా మీద దాడి చేసే ప్రయత్నం చేసి నాతో వచ్చిన అందరి నాయకులపైన కేసులు పెట్టారంటే ఎంత ఉన్మాద పాలన జరుగుతా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే వీళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఆ విషయం కూడా నేను చెప్తాను మీకు కానీ ఈరోజు ఈ కార్యక్రమం రాబోయే 45 రోజులు సెప్టెంబర్ 1వ తారీఖున మనం ప్రారంభిస్తున్నాం
మూడు రకాలుగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. ఏదైతే బూత్ వారీగా రోజుకు 10 ఇండ్ల చొప్పున 25 రోజుల్లోనో లేకపోతే 40 రోజుల్లోనో అన్ని ఇండ్లు పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో దీనికి సూపర్వైజ్ చేయాల్సింది యూనిట్ చేయాలి, క్లస్టర్ చేయాలి. వీళ్ళిద్దరు అధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. రెండోది ప్రజావేదిక అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గం ఇన్ఛార్జీలు మనకుండే యూనిట్ వారిగా అంటే ముఖ్యమైనటువంటి టౌన్స్ కానీ మేజర్ పంచాయతీలు కానీ మనం పెట్టుకున్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 50-60 దాకా పెట్టుకున్నాం. ఈ 60 ప్లేసెస్లో పాదయాత్ర చేసి ఒక ర్యాలీ పెట్టి డోర్ డోర్ క్యాంపెయిన్ చేసి అదే మరికి ఒక పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టుకుని భవిష్యత్తుకు గ్యారంటీ బాబు భరోసా కింద ఏం చేయబోతున్నామో ఒక విశ్వాసాన్ని కల్పిస్తూ చైతన్యం కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. దీని కదనంగా నేను కూడా ఒక 30 నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసి ఏదైతే బాధుడే బాధుడు కానీ ఇంకోపక ఇదేం కర్మ చేశామో ఆ ఫార్మాట్ కూడా ఫైనలైజ్ చేసుకొని నేను కూడా వస్తాను. నేను కూడా వచ్చి ఏ విధంగా చైతన్యం చేయాలో చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా 3 కోట్ల మంది యొక్క రికార్డ్స్ మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం. 3 కోట్ల మంది ఓటర్స్ని మనం టచ్ చేయాలి. అప్పటికూడా 75% అవుతుంది. కానీ 6 నెలల్లో 7 నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 100కి 100% మనం టచ్ చేయగలిగితే దానివల్ల ప్రజా చైతన్యం పెరుగుతుంది, వాళ్ళలో ఒక భరోసా వస్తుంది, వాళ్ళల్లో భవిష్యత్తుకు భద్రత ఉంటుందని ఆలోచన కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ ఎవరికి ఎగ్జిబిషన్ లేదు. కొంతమంది ఒకటే అడుగుతున్నారు, కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కువ కార్యక్రమాలు ఉన్నాయని. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేశాం కాబట్టి ప్రత్యర్థి ఏదైతే తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారో అవన్నీ వాస్తవాలు కాదని మనం చెప్పగలిగాం. రెండో పక్కన ప్రజలకు వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకు ఒక విషయం మీరు చూస్తే, ఏదైతే 2 మహానాళ్లు మనం చేస్తే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఈ ప్రోగ్రాముల్లో వినూత్నంగా ఊహించని ఫలితాలు వచ్చాయి. అందుకే నేను ఎప్పుడో చెప్పా, జగన్ పని అయిపోయింది, ఇంటికి పోవడం తప్ప వేరే మార్గం లేదు. నేను ఎప్పుడో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, జగన్ పని అయిపోయింది. దీంట్లో ఎవరికి సందేహం అవసరం లేదు, అనుమానం అవసరం లేదు. ఎందుకంటున్నానంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్స్ పెట్టాం, వచ్చాయి. ఎప్పుడు చరిత్రలో మనం పోటీని చేయలేదు, చేసినా ఎప్పుడు గెలవలేదు. కానీ మొట్టమొదటిసారిగా 3 ప్రాంతాల్లో 3 క్యాండిడేట్లు పెట్టి సమీక్షలు చేసి 3 ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీలు గెలిచి కడాన పులివెందల్లో ఉండే వ్యక్తిని రామ్ గోపాల్ రెడ్డిని ఎమ్మెల్సీ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా.